పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. వీరి దీక్షకు జిల్లా నలుమూల నుండి భారీగా మద్దతు లభిస్తుంది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. 5 రోజులుగా దీక్ష చేస్తుండటంతో సీఎం రమేష్ బీటెక్ రవిల ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుంది. ఈరోజు కడప రిమ్స్ వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు చేశారు. ఎమ్మెల్యేలు బొండా ఉమా, ప్రభాకర్ చౌదరి, సాయినాథ్ గౌడ్ తదితరులు దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. వీరికి మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, పీతాని సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. ఖచ్చితంగా కేంద్ర ఉక్కు కర్మాగార విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ స్వార్థంతో ఆలోచిస్తున్నాయి, వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తున్నాయి. మీకు 45 సంవత్సరాలు మోసినటువంటి ఈ కడప జిల్లాకి అన్యాయం జరుగుతున్నా సరే నువ్వు ఒక్క మాట మాట్లాడలేదంటే నువ్వు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా అవసరమా అని చెప్పి రాష్ట్రానికి జిల్లాకి నష్టం జరుగుతుంటే కనీసం ఒక మాట మాట్లాడండి. వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి అడుగుతున్నాను. మోడీ గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, కమ్యూనిస్ట్ పార్టీలు నేను అడుగుతున్నాను. ఒకే ఒక చంద్రబాబు నాయుడు పైన ఎంతమంది నాయకులు ఈ పార్టీలు దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పేంటని నేను అడుగుతున్నాను. సందర్భంలో కూడా స్పందించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లా నుంచి తరిమి తరిమి కొట్టాలని జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. మనకి ఉపయోగపడినటువంటి పార్టీ ఎందుకు? ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కడపలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపిస్తుందని నమ్మకం విశ్వాసం నాకుంది.